మిథునన్ కథలకి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. మిథునన్ కథల్లో మా స్వీయ అనుభవాలే కాకుండా మేము చదివిన మంచి పుస్తకం కానీ మంచి సినిమా కానీ మీతో పంచుకోవాలని మా చిన్న అభిలాషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భారతావంలో ఆలయాలు నిర్మించని రాజులు లేరనే చెప్పవచ్చు. భారతీయ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అద్వితీయ శిల్పచాతుర్యానికి నెలవులు. పూర్వీకులు మనకు అందించిన వెళ్ళలేని కానుకలు ఈ ఆలయాలు. అయితే కాలక్రమేణా చాలా ఆలయాలు మరుగున పడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. అటువంటిదే ఇప్పుడు మనం దర్శించుకోబోతున్న సీతారామ ఆలయం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుళ్ళ సీతారాంపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన సీతారామ ఆలయం. ఈ ఆలయం మన దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే సోదరుడు లక్ష్మణుడు బంటు హనుమయ్య లేకుండా ధనుర్బాణరహితంగా ఏకాంతవాసాన రామయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏకాంతవాసాన కొలువైన రామయ్య నీకాంత జానకిని అంక సీమను నిలిపి ఏకాంతవాసాన కొలువైన రామయ్య నీకాంత జానకిని అంక సీమను నిలిపి ఒక ఇంత విశ్రాంతి కోరి వచ్చిన నీవు ఇసుమంత మా మొరను ఆలకింపగలేవా. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జంతుమయంగా ఉన్న ఒక అటవీ ప్రాంతం. ఆ అడవిలోనికి వేట కొరకు వచ్చిన రాజుకు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో పొదలలో మెరుస్తున్న 2 కళ్ళు కనిపించాయి. వానిని ఏదో జంతువు కళ్ళుగా భావించిన రాజు ఆ పొదలను నరకమని తన భటులను ఆదేశించాడు. అదే రోజు రాత్రి రాజుకు కలలో రామయ్య దర్శనమిచ్చి తాను స్వయంభూగా అక్కడ వెలిసినట్లు చెప్పి ఆలయ నిర్మాణం కావించమని చెప్పి అదృశ్యమయ్యాడు. అక్కడ పొదలలో అంకసీమపై సీతామాత కొలువైన రామయ్య విగ్రహం లభించగా నాటి గంగవంశపు రాజు ఆలయ నిర్మాణం గావించాడు. కాలక్రమంలో రాజ్యాలు రాజవంశాలు అంతరించిపోయి ఆలయం మరుగున పడింది. తిరిగి 16వ శతాబ్దం అనంతరం బొబ్బిలి జమీందారులచే పునరుద్ధరింపబడి పూజాదికాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందనే శిలాఫలకం లభించినప్పటికీ ఎత్తైన ఆలయ గాలిగోపురాన్ని ఆలయ అంతర్భాగాన్ని ఆలయం చుట్టూ ఉన్న శిల్పకళా నిర్మాణాన్ని నైపుణ్యాన్ని పరిశీలిస్తే 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు పరిపాలించిన గంగవంశపు రాజులచే నిర్మించబడిన శ్రీముఖలింగం కోణార్క దేవాలయం శిల్ప నిర్మాణ శైలినే ఈ సీతారామాలయం పోలి ఉంది. ఆ కోణంలో పరిశీలిస్తే ఇది గంగవంశపు రాజులచే నిర్మించబడినట్లుగా తదుపరి బొబ్బిలి జమీందారుల హయాంలో అభివృద్ధి పరచబడినట్లుగా మనకి తెలియచున్నది. అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత ప్రాచుర్యంలోకి రాక ఈ ఆలయం భక్త కోటికి అపరిచితంగా ఉండి కావలసినంత వృద్ధి చెందక శిథిలావస్థకు చేరుకుంటున్నది. ఇప్పుడిప్పుడే సుమారు 6 ఎకరాల ఆవరణలో గల ఆలయం చుట్టూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరమ్మత్తులు ప్రారంభించారు. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సీతారామ కళ్యాణం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఇంకా శ్రీరామనవమి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం దర్శన అనంతరం భక్తుల మనసులు పులకించిపోతాయి. ఉత్తరాంధ్రలో ఇది ఒక దర్శనీయ పుణ్యక్షేత్రము. ఒక ఇంత విశ్రాంతి కోరి వచ్చిన నీవు ఇసుమంత మా మొరను
ఆలకింపగలేవా ఇసుమంత మా మొరను ఆలకింపగలేవా మా చింత తొలగింపవెలసిన దేవా మాయమ్మ సీతమ్మ మురిసి మెరిసే వేళ కన్నులలో కురిసేను కోటి వెన్నెలలు కన్నులలో కురిసేను కోటి వెన్నెలలు